ప్రజాకూటమి మహాకూటమి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలని ఏ మేరకు పెంచింది, దెబ్బతీసింది అంటే పొన్నా లక్ష్మి గారు ఏం చెప్తారు? మహాకూటమిలో ఇలా రెండు అంశాలు. ఒకటి, ఈ ప్రజాస్వామ్య ముసుగులో వచ్చిన నియంతృత్వ నాయకుణ్ణి శాశ్వతంగా రాజకీయాల్లో ఉండకూడదనే విశ్వాసంతో అవసరమైతే పొత్తులు పెట్టుకుందాం అనేది ఒక ఆలోచన. ఇది రాజకీయాల్లో వస్తుంటుంది. విభిన్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీలు కూడా అప్పుడప్పుడు పొత్తులు పెట్టుకుంటాయి. ఇది వాస్తవం. అదే కేసీఆర్ ఓ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పెట్టుకున్న అంశం కూడా ఉంది. అంటే రాజకీయ పరిస్థితులు ఉంటాయి, అది మనం వాస్తవాలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఇటువంటి నాయకుడు రాకూడదు అని మిగతా పక్షాలు కూడా ఉన్నాయి, కోరాయి. సో దానికి పొత్తులు పెట్టుకున్నాం. కానీ ఫలితాలు ఏదో వచ్చినంత మాత్రాన ప్రాథమిక ఆలోచన తప్పు అని అనుకోవడం పొరపాటు. ఫలితాలు అలా ఎందుకు వచ్చాయనే దాని మీద విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇందులో డైరెక్ట్గా అడగదలుచుకుంటే చంద్రబాబు నాయుడు ప్రజాకూటంలో చేరటం వల్ల నష్టం జరిగింది అని మీ పార్టీలో కొంతమంది సీనియర్లు చేస్తున్న కామెంట్స్తో పొన్నాల ఏకీభవిస్తారా, విభేదిస్తారా? లేదు, పొత్తు రాజకీయాల్లో ఒక ఎత్తుగడ. కానీ అందులో తీసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో సెంటిమెంట్ను రేకెత్తించడానికి చేసే విధంగా ఉన్నాయి. నేను 4 పాయింట్లు చెప్తాను. ఐ డోంట్ నో, మరి ఈ పబ్లిక్లో ఇలా చెప్పాలో లేదో నాకు తెలియదు, ఎందుకంటే పార్టీ హైరార్కి ఉంటుంది. కొన్ని తప్పుడు ఆలోచనలు చేశారు, తప్పుడు కార్యక్రమాలు చేశారు. ఆ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో అవి కాకుండా ఉండాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నుంచి ఆ బాధ్యత సరైన రీతిలో నెరవేర్చలేదు కాబట్టి అలా జరిగింది. సెంటిమెంట్ రేకెత్తిచ్చారు, న్యాచురల్, ఎవరైనా రాజకీయాలు సెంటిమెంట్ రేకిస్తాడు. ఇక్కడ ప్రచారం ఏం జరిగింది? అగో వచ్చారు వచ్చారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్లకు సీట్ ఇవ్వడం, ఇక్కడ చాలామంది ఉన్నారు సెటిలర్సు, 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు, ఆ కుటుంబానికి ఇచ్చేసరికి చూసారా మళ్ళీ వస్తున్నారు అన్నారు. సో మా నాయకులు అక్కడ ఇక్కడ అవసరం లేదు, అధినాయకత్వానికి ఇచ్చే సూచనల్లో పొరపాటు చేశారు.